వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం పెరిగిందని ఎంఎస్సీ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేము పోయి మాట్లాడినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పారు, కుప్పం ఇంకా ఆర్థికంగా బాగా ఎదగాలి, ఇప్పటికే బాగా ఎదిగింది కానీ ఇంకా కూడా ఎదగాలి, ఎదిగిన తర్వాత మున్సిపల్ చేస్తాము, మున్సిపల్లో ఉన్న చట్టాలు కానీ మున్సిపల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ట్యాక్సులు కానీ ఇప్పుడు ఇంకా పేదవాళ్ళు కట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఒక మంచి ఆలోచనతో మొత్తం 8 పంచాయతీలే కాకుండా గుడిపల్లి మండలంలో ఉన్న రాజు సెట్టపల్లి అదే మాదిరిగా మన కుత్తార్లపల్లి మొత్తం గుడ్లు సాగరం నుంచి ఇటుపక్క ఇంజనీర్ కాలేజ్ పక్కనాథము ఇటుపక్క వెండుగంపల్లితో సహా ఆదాయం వచ్చే చెప్పారు. మళ్ళీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 30 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చేసినారు. కానీ వీళ్ళు మున్సిపాలిటీ మేము తెచ్చామని చెప్పుకుంటూ ఈరోజు ఆదాయం వచ్చే కమ్యూనిస్టులు కానీ బీజేపీలు కానీ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేశారు. బిల్లు తిరస్కరణ చేసి మేము శాసనసభకు పంపాం. పంపితే ఇమీడియట్ గా వెరీ నెక్స్ట్ డే ఎందుకు ప్రభుత్వానికి ఇంత అవసరమో నాకైతే అర్థం కావడం లేదు. ఒక ప్రజలకు సంబంధించినటువంటి విషయము దీనిపై చర్చించాలి, ప్రజల్లో చర్చా కార్యక్రమం పెట్టాలి, దీనిపైన మాట్లాడదాము, ఒక సెలెక్ట్ కమిటీకి పంపిద్దామంటే కూడా వినకుండా రెండవ రోజు మళ్ళా కూడా పాస్ చేసి సేమ్ బిల్లును మళ్ళా కూడా శాసనమండలికి పంపారు. వాళ్ళ ఉద్దేశం ఏమిరా అంటే 4 రోజులే శాసనసభ శాసనమండలి ఉంది కాబట్టి రెండవసారి కూడా శాసనమండలిలో తిరస్కరణ అయితే మూడవసారి వాళ్లే పాస్ చేసుకుంటే అది చట్టమైపోతుంది కాబట్టి మరలా పంపారు. మరలా మేము దానిపైన అపోజ్ చేశాం, ప్రజల కోసం మేము అపోజ్ చేశాం, మా కోసం కాదు మేము చేసింది. ప్రజలు చాలా తొందరపడతారు, నీటి ట్యాక్సులు పెరుగుతాయి, ఆస్తి పన్ను పెరిగిపోతుంది, అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతుంది, దీని వద్దు అని చెప్పామంటే దానికి వివరణ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తారు. కేవలము ఒక 127 కోట్ల డిఫరెన్స్ అన్నారు. మేము అన్నాం 127 కోట్ల డిఫరెన్స్ అయ్యేటప్పుడు ఎందుకు మీరు ఈ చట్టాన్ని తీసుకురావాలని కూడా మేము మాట్లాడి మరలా కూడా మేము తిరస్కరించిన తర్వాత మూడవసారి శాసనసభలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ యొక్క పెంచిన ట్యాక్సుల్ని కొత్త మున్సిపల్ చట్టంలో తెచ్చినటువంటి ఈ యొక్క సవరణలన్నింటినీ కూడాను మేము ఆమోదించకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ ట్యాక్సులు మనం కట్టకూడదు, ప్రభుత్వం ఇష్టానుసారం ట్యాక్సులు పెంచుతూ ఉంది. సీసీ రోడ్లు ఆల్రెడీ చేశాడు, గ్రంథాలయం పెట్టించాలా చంద్రబాబు నాయుడు చేశాడు, స్పోర్ట్స్ స్టేడియం పెట్టాలా చంద్రబాబు పెట్టాడు, శ్మశానం కావాలా శ్మశానం చేశాడు, డ్రింకింగ్ వాటర్ కు అన్ని చోట్ల ట్యాంకులు కట్టాడు, రిపేర్ చేస్తే చాలు, శుద్ధల ప్రతి ఒక్క వాటర్ కు ఎన్టీఆర్ సుజలా పెట్టాడు, ఎన్టీఆర్ సుజలా వాటర్ కలుగుతా ఉంది, ఓట్ డివైడర్లు మొత్తం వేశాడు, ఇక పంచాయతీ డ్యూటీ ఏంటి, మున్సిపల్ డ్యూటీ, విద్యుత్ దీపాలు పెట్టాలా, అన్నిటికీ ఎల్ఈడి దీపాలు వేశాడు, ఇక ఎందుకు మీకు డబ్బులు ఎవరు కట్టేది లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎదురు చూస్తున్నాం, కరోనా వచ్చింది, ఇంటి పనులు మేము ఎవరు కానీ ట్యాబ్ ట్యాక్స్ కానీ ఏది కూడా కట్టము, మాకు సౌలభ్యం ఉన్నప్పుడు మేము కడతామని చెప్పి మనం భూగా కోరుతున్నాం.